జనాలకి మేలు చేయటాకో, ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరించటాకో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేశారో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో, ఆ కౌంటర్లు చేసిన వాళ్ళందరినీ కూడా కక్ష సాధించుకుంటానికి తప్పితే, గడిచిన 60 రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి 60 రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు? లేదా ఎన్నికల హామీ అమలు చేయటమే కాకుండా, అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమం అన్నా చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్నీ ఎఫ్ఐఆర్లు కడతాం, తప్పుడు కేసులు కడతాం, దొంగ కేసులు కడతాం, ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అటువంటి జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు. తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తను తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారంలో అనుభవించే కుట్రలో భాగమే. ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని, అగ్రిగోల్డ్ ఆస్తులు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవోల్లో ఇచ్చినటువంటి ఆస్తి, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఆస్తులు ఎక్కడైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఫీల్డ్ సర్వే ఎక్కడ చేసుకుంటే ఆ నంబర్ పొలానికి కానీ, జోగి రమేష్ గారి కొడుకు కొనుక్కున్న పొలానికి కానీ ఎక్కడ సరిహద్దులు ఏమైనా ఆనుకుని ఉన్నాయా? కనీసం పక్కపక్కన ఉన్నాయా? పని కనీసం ఆస్తులు ఆనుకుని సరిహద్దుల్లో కూడా ఎక్కడ లేకుండా పోనీ, జోగి రమేష్ గారు ఏమైనా తప్పు చేశాడా అంటే, జోగి రమేష్ గారు 2022లో రామోజీరావు గారి పేపర్లోనే అచ్చేయించారు, అయ్యా ఈ సర్వే నెంబర్ ఫలానా అని నమ్ముతా అంటున్నాడు, మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు 2022లో. ఎవరు అభ్యంతరం తెలపలేదు, కనీసం సిఐడి డిపార్ట్మెంట్ అభ్యంతరం తెలపలేదు, లేదా ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు. కానీ అమ్మేప్పుడు 2023లో కూడా అమ్మేప్పుడు ఎవరైతే జోగి రమేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుమారుడి దగ్గర నుంచి కొనుక్కున్నారో వాళ్ళు కూడా పెయిన ఇదే రామోజీరావు గారి పేపర్లు వచ్చేశారు, అయ్యా ఈ పొలం మేము కొనుక్కోదలుచుకుంటున్నాం, ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని. ఏ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అభ్యంతరాలు తెరపలేదు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఏదైతే ప్రభుత్వం జీవో కూడా అక్కడ లేకపోగా, వీళ్ళు అన్నీ చట్టరీత్యా చట్టానికి లోబడి పేపర్ ప్రకటన ఇచ్చి, ఈనాడులోనే అమజర గారి పేపర్లోనే పేపర్ ప్రకటన ఇచ్చి అభ్యంతరాలని కాల్ఫర్ చేసి లీగల్గా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆస్తి కొనుక్కున్నారు. సంవత్సరం తర్వాత సంవత్సరంన్నరకు ఆస్తి అమ్మటం జరిగింది. ఇవాళ ఒక అంటే 2వ తారీఖున ఈనాడు పేపర్లో వార్తలు రాయిస్తారు, 2వ తారీఖున సిఐడిలో ఎఫ్ఐఆర్ కడతారు 11 మంది మీద, ఎంతమంది మీద. ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఏసీబీ ఆఫీస్కి అదే రోజు కాగితం తీసుకొచ్చి ఇస్తారు. వీళ్ళు ఎఫ్ఐఆర్ని ఆ ఎఫ్ఐఆర్ నుంచి చదువుకుని వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కడతారు 2వ తారీఖున. కట్టి వాళ్ళ తెల్లవారుజామున 4:30కి జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తారు. కేసు అక్రమంగా కడతారు, అరెస్టులు అక్రమంగా చేస్తారు. కొన్ని ఏమైనా విచారణ చేసావా, స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర? ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా, లీగల్ ప్రొసీజర్ ఎక్కడా మిస్ అవ్వకుండా చట్టరీత్యా లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి, కొన్ని ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా? డబ్బులు ఇచ్చేప్పుడు కానీ
లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా? పోనీ ఆనుకుని పోనీ ఏమన్నా నంబర్లు మార్చేసారంటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా? అసలు సంబంధం లేదు అగ్రిగోల్డ్ ఆస్తులకి. జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా. లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు 2 ఒక కేసు కట్టించి, ఏసీబీతో ఒక కేసు కట్టించి విచారణకు కూడా కనీసం పిలవకుండా, ఏం జరిగింది, నువ్వేం చేసావు, నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు, గట్టిగా తిరగబడ్డాడు. జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కోనలేక, అదే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను ఎదిరించాడు కాబట్టి, నన్ను నే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు, విమర్శించాడు అనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, నీ ఇష్టం, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో, నీ మీద పోరాటం చేసేది ఖాయం, మేమంతా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాం, నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం, నీ చేతనైంది నువ్వు చేసుకో, అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయకుండా ఉండడం మొదలం, నిన్ను నిలదీయకుండా ఉండడం మొదలం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నువ్వు ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం, ధర్మ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేసి రాజకీయ పోరాటం కూడా చేసి అన్నింటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా 2029 మీ ప్రభుత్వాన్ని పడదయటానికి కావాల్సినటువంటి ప్రతి పోరాటాన్ని చేస్తాం. ఏమండి పద్ధతులు లేకుండా, వినాయక్ గారు పద్ధతులు ఉంటే అనుకోవచ్చు, ఇదేదో అడ్డగోలు కేసులు, తప్పుడు కేసులు, ఏదో రకంగా మానసికంగా వేధించాలి, తప్పుడు కేసులు పెట్టాలి, లోపలేద్దామనే నిర్ణయానికి వచ్చాక ఇక అసలు ఒక డిపార్ట్మెంట్ కట్టిందా, 2 ఇది కాబట్టి రేపు ఇంకో డిపార్ట్మెంట్తో ఇదే కేసు ఇంకోటితో కూడా కట్టిస్తారు, ఇంకో చోట కూడా కట్టిస్తారు. ఇక తప్పు అని చెప్పేవాడు లేడు, పేపర్లు టీవీలు, వాళ్ళ పేపర్లు టీవీలు బాజా కొడుతూ ఉంటాయి, వీళ్ళకి వంత పాడుతూ ఉంటాయి, ఇది కరెక్ట్ కేసు అంటారు. మామూలుగా ఇంతమందిని పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిగా లేరు, జోగి రమేష్కి పొలం అమ్మింది ఎవరు? పొలం అమ్మిన వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నారా? వాళ్ళు ఎందుకు లేరు, ముద్దాయిలుగా రారు అంటే అయితే సాక్ష్యంగా తీసుకురావాలి, లేదా చంద్రబాబు నాయుడు గారు చుట్టాలని అవ్వాలి, రెండింటి లేదో ఒకటి అవ్వాలి, వాళ్ళని బెదిరించి సాక్ష్యంగా అన్నా పెట్టాలి, వీళ్ళని అమ్మిన వాళ్ళు తింటో లేరు, కొనుక్కున్న వాళ్ళు లేరు, జోగి రమేష్ ఒక్కడే, జోగి రమేష్ గారి కుటుంబం ఒక్కళ్ళే ముద్దాయిలుగా ఉంటారు, ఆఫీసులో వాళ్ళు ఉంటారు. అంతిమంగా అరెస్టులు చేసి అక్రమంగా తప్పుడు కేసులు కట్టి మీ మానసిక ఆనందం పొందుతారేమో కానీ అల్టిమేట్గా కోర్టులు ఉన్నాయి, ఖచ్చితంగా కోర్టులో ఫైట్ చేయటం, న్యాయంగా మేము న్యాయాన్ని ఆశ్రయించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించి గెలవటం ఖాయం. అదే అండి, ఇక ఉచ్చం నీచం వాయు వరుసలు ఏం లేవు, ఇక జోగిరే వరుసనే వరుస లిస్టు రాసుకున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్లో ఎవడెవడున్నాడో ఆయన్ని మానసికంగా వేధించాలి, కేసులు కట్టి లోపేయాలి, సునకానందం పొందాలి, దీనికి వస్తుందా తీయం ఉంది? బాధితులు అవుతాడు, మీరు చెప్పినట్టు జోగి రమేష్ కుటుంబం బాధిత కుటుంబం అవ్వాలి, కానీ వీళ్ళనే నేరంగా చేసినట్టుగా ముద్దాయిలు చేశారు, సిఐడిలో కేసు కట్టారు, ఇక్కడ కేసు కట్టారు, 2 ఒకే సంఘటనకు 2 కట్టారు. ఏం చేసినా సరే నీ మానసిక ఆనందం తాత్కాలికం, వెనక్కి తగ్గేది లేదు, తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద, జనాలను చేసే మోసాల మీద, వాళ్ళ కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచే దాంట్లో కానీ ప్రజా వ్యతిరేక పరిపాలన చేసే దాంట్లో నిలదీయటం, పోరాటం చేయటం జోగి రమేష్ ఆగడు, జోగి రమేష్ గారి కొడుకు ఆగడు, ఎవరు ఆగరు.